ఒక అవార్డు వచ్చినప్పుడు దాన్ని కాంట్రోవర్సీగా ఎందుకు చూస్తున్నారు? యాక్చువల్లీ పుష్ప సినిమాలో అర్జున్ నటన, అల్లు అర్జున్ నటనకు వచ్చింది, బట్ జైభీమ్ సినిమాకి అది వేరు, పుష్ప సినిమాకి రాలేదు, ఓన్లీ అతని యాక్టింగ్కి వచ్చింది. దీన్ని ఎందుకు ఒక యాక్టరే మరో యాక్టర్ని క్రిటిసైజ్ చేయడం కావచ్చు, ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? మీ మధ్య ఉన్న ఒక పోటీ కారణం అనుకోవచ్చా? లేదండి, అంటే ఈచ్ వన్ ఇస్ ఎంటైటిల్ టు దేర్ ఒపీనియన్. అంటే ఎవరికి ఏ సినిమా, ఇప్పుడు మీకు వేరే సినిమాలు నచ్చచ్చు, నాకు వేరే సినిమాలు నచ్చచ్చు. సో ఇట్స్ ద సేమ్ విత్ ఆర్టిస్ట్ అండ్ ఆర్టిస్ట్ విల్, ఇట్స్ నాట్ అబౌట్ ద పర్సన్. అంటే ఆ కథకి చాలా రావాల్సింది అని చాలామంది అనుకున్నాం, అది రాలేదండి. సో ఇట్స్ దాట్, అంటే ఆయనకి ఎందుకు వచ్చిందని కాదు. సో దాట్ విల్ నెవర్ బీ, ఇట్స్ నెవర్ అ కాంట్రవర్సీ అండి. కాంట్రవర్సీ అండ్ వాళ్ళు ఏం చేస్తారు, మాక్సిమం ట్వీట్ వేస్తారు, కాంట్రవర్సీ చేసేది ఇదిగోండి మీరు అందరూ ఉన్నారు కదా, దాన్ని ఆర్టికల్స్ చేసి వీడియోస్ చేసి వేరేలాగా వాయిస్ ఓవర్లు ఇచ్చి నాలాంటి బేస్ వాయిస్తో వేరే వాళ్ళు కూడా చెప్పి, దెన్ ఇట్ బికమ్స్ అ కాంట్రవర్సీ. బట్ నో, ఇట్స్ నాట్ అమంగ్స్ అస్, ఇట్స్ నథింగ్ ఇస్ అ కాంట్రవర్సీ. బట్ ట్వీట్ ఇస్ ఆల్సో ఏ ఒపీనియన్ కదా, అది డైరెక్ట్ మీ నుంచి వస్తుంది. యా బట్ అంటే నాకు నాన్నగారు ఏం చేశారు అంటే నాకు ఎగ్జాక్ట్గా అర్థం కాలేదు, ఏంటి మీరు వైజ్ ఇట్ కాంట్రవర్షియల్ అని. అంటే యాక్చువల్లీ నాని అన్నదే కాదు, చాలా మంది జైపీమికి రాలేదు అని ఆడియన్స్ కూడా అన్నారు, అనలేదని అనట్లేదు. బట్ అక్కడ పుష్పలో నటనకు వచ్చింది, బట్ ఒక యాక్టరే ఇంకో యాక్టర్ అనడం కావచ్చు. స్కంద ప్రీ రిలీజ్ లో కూడా బాలకృష్ణ గారిని రామ్ పోతనేని పొగుడుతూ ఒక మాట అన్నారు అక్కడ, అవార్డులు కాదు మనకు అవసరం అని చెప్పి. ఆ అవార్డులు ఫంక్షన్ అయ్యి అనౌన్స్ చేసిన తర్వాత ఈ మాట అన్నారు, సో బాలయ్యకి తిరుగులేదు అని. అంటే అవార్డులు కావాలని యాక్టరే కోరుకుంటారు, బట్ ఇంకొకరికి వచ్చినప్పుడు దాన్ని ఏదో ఒకటి అనడం అనేది జరుగుతుంది. లేదు, అది మీ అసంప్షన్ అండి, కంప్లీట్ గా లైక్ మెనీ థింగ్స్, సో దట్స్ ఆల్ ఇట్ ఇస్ అండ్ ఎవ్రీబడి కాంట్ గెట్ ద మెరిట్. ఇప్పుడు మీ పక్కన మీ జర్నలిజం కన్నా ఆవిడ ఇంకా బెటర్గా చేస్తారని నా ఒపీనియన్, కాదని ఆ పక్కన ఆయన ఒపీనియన్. సో దానికి మేము ఇద్దరం కొట్టుకుంటాం. సో ఇట్ డజంట్ మ్యాటర్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఒపీనియన్స్ అండి. ఇక్కడ ఉన్న రూమ్లో ప్రతి ఒక్కళ్ళకి ఒపీనియన్ ఉంటుంది. సో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, అది నేను చెప్పకూడదు అబౌట్ ఒపీనియన్స్, బట్ అందరికి తెలుసు అనుకుంటా హెన్స్.